హై అలర్ట్ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయని, గురువారం కామారెడ్డి జిల్లాలో భారీ వర్ష సూచన సందర్భంగా వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించినందున కామారెడ్డి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ప్రజలు బయటకు వెళ్లొద్దని, ప్రయాణాలు పెట్టుకోవద్దని, విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించినందున పిల్లలు బయటకు వెళ్లకుండా చూడాలని అన్నారు. చెరువులు, ప్రాజెక్టులు నిండుతున్నాయని, ప్రాజెక్టుల నుండి నీరు విడుదల చేస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కౌలాస్ నాలా ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేస్తున్నందున ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లోని చిన్న తక్కడపల్లి, తుద్గల్ గ్రామాలు తదితర ప్రాంతాల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అదేవిధంగా నేడు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా నిండే అవకాశం ఉందని, కావున ప్రాజెక్టు పరిధిలోని దామరంచ, గుండెనెమలి, పుల్కల్, గోజేగావ్, సిర్పూర్ లోతట్టు ప్రాంత గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు కాబట్టి ఎవరు కూడా వాగులు, పరిసర ప్రాంతాలలోని పొలాలలో పనులకు, చేపల వేటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎక్కువ నీటి ప్రవాహం ద్వారా కొన్ని రోడ్లపై నీరు నిలిచే ప్రమాదం ఉంటుందని, ప్రవహించే నీటిని అప్పటికప్పుడే దాటుకుంటూ వెళ్లే ప్రయత్నం చేయరాదని, నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుందని అన్నారు. జిల్లాలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, భారీ వర్షాల వల్ల విద్యుత్ తీగలు కిందకు వచ్చినట్లు తమ దృష్టికి వస్తే వెంటనే అధికారులకు తెలపాలని కోరారు. అలాగే ప్రజలు ఎవరు కూడా విద్యుత్ స్తంభాలను తాకరాదని, పశువులను కూడా వెళ్లకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉన్న గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బందులున్నా తక్షణ వైద్య సేవలకు జిల్లా హెల్ప్ లైన్ 08468220069 సంప్రదించాలని, వైద్యాధికారులు, తహసీల్దారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉన్నారని, వారు తక్షణమే స్పందించి అవసరమైన సహాయం అందిస్తారని అన్నారు. వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న పురాతన మట్టి గోడలు కూలే ప్రమాదం ఉందని, కాబట్టి అందులో నివాసం ఉంటున్న వారు తక్షణమే వాటిని ఖాళీ చేయాలని, అధికారులు నేడు అదే గ్రామంలో ప్రభుత్వ భవనాలలో పునరావాసం ఏర్పాటు చేస్తున్నారని, ఆ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తమై అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. వర్షాలు అయ్యే అవకాశం ఉంది. మనం చూస్తున్నాము, మన రాష్ట్రంలోనే కొన్ని జిల్లాల్లో అయితే నిన్న చాలా భారీ వర్షాలు అయినాయి. 600 mm అంటే ఆల్మోస్ట్ రికార్డ్ బ్రేకింగ్ అట్లా వర్షం మన రాష్ట్రంలో పడుతుంది. ఇప్పుడు ఈరోజు మనకి కామారెడ్డి జిల్లాకి హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. కాబట్టి అందరికీ నా విజ్ఞప్తి, అనవసరంగా ఇక్కడ కూడా ట్రావెల్ ప్లాన్ చేయకండి. అన్ని స్కూల్స్కి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలందరికీ ఎక్కడ కూడా బయట పోకుండా చూడండి. మీరందరూ కూడా ఇది ఊరు బయటికి పోవడానికి ప్లాన్స్ దయచేసి ఎవరు కూడా చేయకండి. ఎందుకంటే మనకి అన్ని ట్యాంక్స్, ప్రాజెక్ట్స్ ఇప్పుడు నిండుతున్నాయి. ఆ గేట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది, నీళ్లు ప్రాజెక్టుల నుంచి వదిలేయడం జరుగుతుంది. సో కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఇప్పుడే మన రిలీజ్ అవుతుంది నీళ్లు. సో అక్కడ డౌన్ స్ట్రీమ్లో ఉన్న చిన్న తక్కడపల్లి, తుబ్దల్ అట్లాంటివి గ్రామాలు, నిజాం సాగర్ కూడా ఈరోజే నిండిపోయే అవకాశం ఉంది. సో అన్ని మన డౌన్ స్ట్రీమ్లో ఉన్న గ్రామాలు, దామరంచ, పుల్కల్, గుండెనెమ్లి, అటువైపు గోజేగావ్, ఇంకా సిర్పూర్, వీళ్ళందరూ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా దయచేసి చేపలు వేటకు లేదా పొలాల్లోకి, వాగు వద్ద ఉన్న పొలాలకి దయచేసి పోకూడదు. ప్రాణం కంటే ముఖ్యమైనది ఏది కాదు కాబట్టి అట్లాంటివి సిచ్యువేషన్లో ఎవరు కూడా రాకూడదు అని మా విజ్ఞప్తి. ఇంకా మనకి కొన్ని రోడ్స్ అయితే నిండిపోయే అవకాశం ఉంటుంది ఎక్కువ ఫ్లో వచ్చేస్తే. సో అది 4-5 గంటల్లోనే అది నీళ్లు తగ్గిపోతుంది కాబట్టి అప్పటికే అది క్రాస్ చేయాలని ఎవరు కూడా దయచేసి ప్రయత్నాలు చేయకూడదు. నీళ్ళలో కొట్టుకుపోయిన తర్వాత అది చాలా కష్టంగా ఉంటుంది, జనాలకి అది చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అట్లాంటివి కూడా ప్రయత్నాలు దయచేసి ఈరోజు ఎవరు కూడా చేయకూడదు. ఇంకా మనకి ఒక ఇంపార్టెంట్ సూచనలు అందరికీ ఏముందంటే, మన కరెంట్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉంది. ఎక్కడైనా పోల్స్ ఈ భారీ వర్షాల వల్ల తీగలు కిందికి వస్తున్నాయంటే వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అట్లాంటివి మీ దృష్టిలో వచ్చేస్తే దయచేసి మాకు చెప్పండి. కానీ దానికి మన పశువులకి, మన అందరూ, మన మనుషులు కూడా అక్కడ ఇది టచ్ చేసుకొని ప్రాణానికి ప్రమాదం అవుతుంది. కాబట్టి పొలాల్లోకి ఇట్లాంటివి వెళ్ళి ఆ సిచ్యువేషన్ మనం దాంట్లో రాకపోయినా, గర్భిణీ స్త్రీలు ఉన్నారు వాళ్ళ సమాచారం మా దగ్గర ఉంది. అట్లాంటివి కేసెస్లో మీరు దయచేసి మాకు ఫోన్ చేసి చెప్పండి. మెడికల్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్ అందరూ అందుబాటులో ఉన్నారు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉంటే మా హెల్ప్ లైన్ నంబర్, జిల్లా హెల్ప్ లైన్ నంబర్ ఉంది,
08468220069 మీరు దీనికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా అధికారులు స్పందించి మేము అన్ని ఏర్పాట్లు మీకు సహాయం చేయడానికి చేస్తాం కాబట్టి ముఖ్యంగా మీకు పాత ఇండ్లు ఉంది మట్టి గోడలు ఉన్నాయి అది దానికి వర్షాల వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటే మా సిబ్బంది అందరూ మీకు సహాయం చేస్తారు దగ్గరనే ఉన్న ఊర్లోనే ఉన్న ఒక గవర్నమెంట్ బిల్డింగ్ లో మీ కోసం ఏర్పాటు చేస్తారు దయచేసి ఈ రోజు రాత్రి చాలా ఎక్కువ వర్షం అయ్యే అవకాశం ఉంది డే అంత రోజంతా వర్షం పడుతది రాత్రికి కూడా ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ దయచేసి అట్లాంటివి ఇంట్లో ఉండొద్దు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సెంటర్స్ కి మీరు ఈ రోజు ఏర్పాట్లు మీకు చేయడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా ప్రాణహాని జరగకుండా మేము చూస్తున్నాము పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ మన ఎన్పిడిసిఎల్ మిషన్ భగీరథ పంచాయత్రాజ్ ఆర్ఎండ్బి అందరూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ ఫీల్డ్లో ఉన్నాము మీకు ఎట్లాంటివి కూడా ఇబ్బంది ఉంటే 08468220069కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్